వ్యాలంటైన్ వీక్ నడుస్తుంది. ఎటు చూడు కపుల్స్, పిక్చర్స్, కొటేషన్స్, అసలు లవ్ ఈజ్ జస్ట్ ఫ్లయింగ్ అరౌండ్. ఎవ్రీవన్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ లవ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. నైస్. బట్ వాట్స్ ది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ టు యువర్ పార్ట్నర్? ఐ మీన్, వాట్స్ ద పీక్ పాయింట్ ఆఫ్ ఇట్? వెన్ డూ యూ ఫీల్ కంప్లీట్? నన్ను అడిగితే ఇట్ ఈజ్ వెన్ యూ గివ్ అవే యువర్ సెల్ఫ్ టు యువర్ పార్ట్నర్, ఆర్ మేబీ ఇలా చెప్పచ్చేమో, షేరింగ్ ఈచ్ అదర్ ఫర్ ఈచ్ అదర్ అని. సిరివెన్నెల గారు ఒక పాటలో చెప్పారు, ఏనాడైతే తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించినో, సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలతో అని. అంటే నా శరీరం మనసు నీది, నీ శరీరం మనసు నాది, వెన్ వీ స్టార్ట్ టు షేర్ ఈచ్ అదర్ దట్స్ వెన్ వీఆర్ కంప్లీట్. మనకు పుట్టే పిల్లలతో పేరెంట్స్గా మనం కూడా పుడదామని. గాడ్ డ్యామ్, సిరివెన్నెల గారు ఈజ్ అనదర్ లెవెల్ బయ్యా. సో బేసిక్ లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సెక్స్ ఈజ్ ద పీక్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ టు యువర్ పార్ట్నర్. అంతే కదా, ఇంక అంతకంటే ఏముంటుంది? నేనంతా నీకే, నువ్వంతా నాకే అని చెప్పడానికి. దట్స్ లిటరలీ ద నేకెడ్ ట్రూత్, నగ్న సత్యం. అఫ్ కోర్స్ ఇవాళ రేపు మొమెంటరీ లవ్ అని చెప్పి సెక్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అండ్ వాట్స్ యువర్ బాడీ కౌంట్ అని ఓపెన్గా తెలుసుకుంటున్నారు. అట్లీస్ట్ దే ఆర్ క్లియర్ ఆఫ్ వాట్ దే వాంట్, నో జడ్జ్మెంట్స్ దేర్. బట్ భయ్యా, వెన్ లవ్ ఈజ్ ఇన్వాల్వ్ రైట్, ద ఇంటెన్సిటీ ఆఫ్ సెక్స్ గివ్స్ యూ ఎ డిఫరెంట్ హై. ద వెరీ యాక్ట్ ఆఫ్ ఇట్, ఐ మీన్ ద మూమెంట్ ఆఫ్ ప్లెజర్ మేక్స్ యూ ఫాల్ ఇన్ లవ్ ఫర్ దట్ పర్సన్ మోర్ ఇంటెన్స్లీ. అందుకే చాలామంది లవర్సు, పార్ట్నర్సు, ముఖ్యంగా లేడీస్ వాళ్ళ ఇంటిమేట్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈడు లేకపోతే నేను బతకగలుగుతానా అనే రేంజ్కి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ మేకింగ్ లవ్, ఇట్ ఈస్ లైక్ తన బాడీలో నీ పేరు చెక్కినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. బాబు, నీ భావుకత కొంచెం ఎక్కువైంది, సైంటిఫిక్గా చెప్పు అంటే అబ్బాయికి టెస్టోస్టిరన్ లెవెల్స్, అమ్మాయికి ఆక్సిటాక్సిన్ లెవెల్స్ ఆ మూమెంట్కి హైలో ఉంటాయి కాబట్టి దే ఫీల్ లైక్ ఇట్ అని అనుకోవచ్చు. సో రీజన్ ఏదైనా, చెప్పేది ఏంటంటే సెక్స్ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్ ఇన్ డెవలపింగ్ ద బాండ్ బిట్వీన్ యూ అండ్ యువర్ పార్ట్నర్. అంతటి ప్రాముఖ్యత గల కార్యానికి సంబంధించి కొన్ని చేదు నిజాలు చెప్తాయి ఇవాళ. అదేంటి అంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద పీపుల్ డజంట్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దర్ వెరీ ఫస్ట్ మూమెంట్స్ ఆఫ్ సెక్స్. ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, వాట్ టు డూ, వేర్ టు గో అనేది పాన్ నుంచి నేర్చుకున్నారు. రియాలిటీ ఇస్ నాట్ వాట్ యూ వాచ్ ఇన్ పాన్ అండ్ రియలైజ్ అయ్యి అదొక వియర్డ్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది. ఇదొకటైతే దీని మీద ఇంకో దరిద్రం ఏంటంటే సెక్స్ అనేది ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్గా కంటే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్గా తయారైంది బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్సెక్యూరిటీ అండ్ ఇనెబిలిటీ టు టాక్ అబౌట్ ఇట్. ముఖ్యంగా ఉమెన్ ప్లెజర్ అయితే అసలు గాలికి వదిలేశారు. మోస్ట్ ఆఫ్ ద సెక్స్ ఇన్ ద వరల్డ్ ఆల్వేస్ ఎండ్స్ వెన్ ద గై హ్యాస్ క్లైమాక్స్డ్. ఆడు ఫినిష్ అయ్యాక డొపమిన్ రిలీజ్ ఉంటుంది, ప్లెజర్ వస్తుంది అండ్ ద యాక్ట్ ఈస్ స్టాప్డ్. ఈవెన్ ఇన్ పాన్ కమ్ షార్ట్ ఈస్ ద లాస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ అండ్ వీ స్కిప్ టు ద నెక్స్ట్ క్లిప్. అండ్ లేడీస్ పాపం ఐఎమ్ నాట్ డన్ ఎట్ అని చెప్తే ఈ నన్ను సాటిస్ఫై చేయలేకపోయాడా అని ఎక్కడ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడో అని చాలామంది సైలెంట్గా ఉంటారు. ఇప్పుడన్నా కొంచెం నయం, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉంటూ ఉండే జీవన శైలిలో అసలు ఇంకా దారుణంగా ఉండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్పేస్ దొరకడమే కష్టం, మళ్ళీ ఇద్దరు క్లైమాక్స్ రీచ్ అయ్యేలా టైం ఉండడం అంటే ఇంకా కష్టం కాబట్టి. సో మై పాయింట్ ఈజ్ ఫీమేల్ ఆర్గాజమ్ ఇన్ సెక్స్ ఎప్పటి నుంచో మరుగున పడిపోయింది. మీకు తెలుసా, ఇండియా టుడే వాడు ఒక సర్వే చేశాడు. ఆ సర్వే ద్వారా వాడికి తెలిసింది ఏందయ్యా అంటే ప్లెజర్ గ్యాప్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ డ్రాస్టికల్లీ హై. 81% ఆఫ్ ఉమెన్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ దర్ సెక్స్ లైఫ్స్ అండ్ ఆల్మోస్ట్ 73% ఆఫ్ ఉమెన్ రేర్లీ రీచ్ ఆర్గాజమ్ అంట. 73%. అందుకే మగాడు ఉన్నంత ఎక్సైటెడ్గా ఆడవాళ్ళు సెక్స్ కోసం ఉండరు. అలా ఉండాలి అంటే ఇట్స్ ద పార్ట్నర్స్ రెస్పాన్సిబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ మేక్ షూర్ దట్ షీ రీచెస్ ద ప్లెజర్ లైక్ మెన్ డూ టూ. ఇది నీ పని మాత్రమే కాదురా, ఇది నీ బాధ్యత కూడా. హ్యూమన్స్ ఆర్ ఆల్రెడీ లిమిటెడ్ టు వెరీ ఫ్యూ ప్లెజర్స్ ఇన్ లైఫ్ బ్రో. అందులో సెక్షువల్ ప్లెజర్ అనేది చాలా బేసిక్ థింగ్ ఇన్ నేచర్, దాన్ని కూడా వాళ్ళకి డిప్రైవ్ చేస్తే ఎట్లా? ఎట్లా చెప్పు. అంత లేదు, ఇవన్నీ నాటకాలు. నాకు ప్రీవియస్లీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు నా ఎక్స్తో వర్క్ అయింది, తినతో అవ్వట్లేదు. ప్రాబ్లం నాతో కాదు, తనలో ఉంది అండ్ చాలా కన్వీనియంట్గా లేడీస్ పైకి తోసేస్తారు కొంతమంది టార్జన్ గాళ్ళు. ప్లీజ్ డూ రియలైజ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. సేమ్ షీట్ డజంట్ వర్క్అవుట్ ఎవ్రీ ఫక్కింగ్ టైమ్. సో నో అబౌట్ ద పర్సనల్ చాయిసెస్. జస్ట్ రిమెంబర్ దట్ సెక్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ హ్యావింగ్ వాట్ యు వాంట్, బట్ ఇట్స్ మోర్ అబౌట్ గివింగ్ వాట్ దే వాంట్. సో ప్లీజ్ టాక్ టు యువర్ ఉమెన్ మీ ఫ్యాంటసీస్ గురించి, హౌ యూ వాంట్ టు బి హ్యాండిల్డ్, ఇస్ దర్ ఎనీ ట్రామా రిగార్డింగ్ ఫిజికల్ ఇంటిమసీ అని. ఎందుకంటే మనమేమో 50 Shades ఆఫ్ గ్రే లాంటి సినిమా చూసి చోకింగ్, స్పాంకింగ్ అని వైల్డ్గా ఫిక్స్ అయిపోయి ఉంటాం. పాపం వాళ్ళకి పాస్ట్ రిలేషన్షిప్స్లో ఉన్న అబ్యూస్ వల్ల లేక ఏదైనా చెప్పుకోలేని ట్రామా వల్ల చేదు జ్ఞాపకాలు ఉంటాయి. నీ వైల్డ్నెస్తో వాటిని నువ్వు ట్రిగ్గర్ చేసిన వాడి అవ్వచ్చు. అనే ఫనీ నోట్, నువ్వు చేసే పనులకి మీ పార్ట్నర్ అబ్బా అదే టచ్ అని తనకి తన పాస్ట్ అసోసియేషన్స్ గుర్తొచ్చిన దరిద్రంగానే ఉంటుంది కదా.
సేమ్ గోస్ ఫర్ మెన్ టూ. చాలామంది అనుకుంటారు అబ్బాయిలు సెక్స్ అంటే చాలు, ఎవరితో అయినా ఎంతమందితో అయినా రెడీ ఉంటారని. ఎవరికీ తెలియని సంగతి ఏంటంటే, ఒక్కోసారి బయట ఉన్న అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇన్సెక్యూరిటీస్ వల్ల దే లిటరలీ కుడెంట్ గెట్ దేర్ డిక్ హార్డ్, తెలుసా? అండ్ ఐ లిటరలీ నో మెన్, అండ్ ఐఎమ్ సేయింగ్ మెన్ నాట్ బాయ్స్, మెన్ హూ హ్యాడ్ ఎ బ్రేకప్ అండ్ వేర్ అనేబుల్ టు మూవ్ ఆన్. వేరే అమ్మాయి వస్తే అన్నీ సెట్ అయిపోతాయి అనుకుని ఎలానో అలా ఇంకో అమ్మాయితో పులిహోర కలిపి ఇంకా నెక్స్ట్ బిగ్ స్టెప్కి వెన్ ద మూమెంట్ కేమ్ ఇన్ ద బెడ్రూమ్ విత్ దేర్ పార్ట్నర్ దే కుడెంట్ గెట్ దేర్ డిక్ డూ ఇట్స్ జాబ్. ఇన్ని రోజులు ఆ దొంగముండ నా మనసునే చంపేసింది అనుకున్నాను, కానీ అది నాలో ఉన్న మగాన్ని కూడా చంపేసిందా? నేను నా ఎక్స్తో తప్ప వేరే వాళ్ళతో కార్యం చేయలేకపోతానా అనే డౌట్స్, క్వశ్చన్స్తో ఎవరికీ చెప్పుకోలేక ఏమీ చేయలేక నలిగిపోతున్నారు. సో చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరు ఎంత పెద్ద తోపైనా మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ కెన్ ఆల్సో రప్చర్ యువర్ ఫిజికల్ పర్ఫార్మెన్స్. అందుకే కమ్యూనికేట్, వ్యాలిడేట్, ఎవాల్యుయేట్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ టు యువర్స్ అండ్ యువర్ పార్ట్నర్స్ ట్రిగర్స్. అరే, సెక్స్ అనేది మూమెంట్ ఆఫ్ ప్యాషన్, ఎప్పుడు కలుసుకున్నా బట్టలు చింపేసుకుందాం అన్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసుకొని చేసేంత టైం ఎక్కడుంటుంది అని అనుకోవచ్చు. అది కూడా కరెక్టే సార్, బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ యూ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ వాట్ యు వాంట్, ఇట్ ఈస్ అబౌట్ మ్యూచువల్ షేరింగ్. కాబట్టి వెన్ సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ వెల్ ఆర్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎంజాయింగ్ ది యాక్ట్ అన్నప్పుడు ఎలా ఉండాలి అనేది చెప్తున్నా. మన దగ్గర బేసిక్గానే మెంటల్లీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి అవాయిడ్ చేయడానికే చూస్తారు. అవాయిడింగ్ యువర్ ట్రిగర్స్ ఈజ్ నాట్ హీలింగ్. హీలింగ్ హ్యాపెన్స్ వెన్ యువర్ ట్రిగర్డ్ అండ్ యు ఆర్ ఏబుల్ టు మూవ్ త్రూ ద పెయిన్ అండ్ ప్యాటర్న్స్. ప్లీజ్ టేక్ ఎ నోట్ ఆఫ్ దట్. బాగానే ఉంది భయ్యా, బట్ మీ అండ్ మై పార్ట్నర్ డజన్ హ్యావ్ ఎనీ ట్రామా అండ్ ఆల్. తనకి నేనే ఫస్ట్, తను నాకు ఫస్ట్. ప్రాబ్లమ్ ఏంటంటే, ఐఎమ్ ఎ నార్మల్ గై మ్యాన్, ఐ కాంట్ కీప్ అప్ 30-40 minutes లైక్ మెన్ ఇన్ పాండ్ డూ. అండ్ నాదేమి 8-10 inches ఉండదు. ఇంకా ఎలా సావాలి అంటే, నాకు అర్థమైంది, ఐ గెట్ యువర్ పాయింట్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందయ్యా అంటే, మనది మెషిన్ గన్ కాదు గంటలు గంటలు నడవడానికి అని. యావరేజ్ మేల్ సెక్స్ చేసేటప్పుడు 4-7 minutes ఆర్గాజం రీచ్ అయిపోతాడంట. సో నీ ఫోకస్ హౌ లాంగ్ యూ కెన్ పర్ఫామ్ అనే దాని మీద ఉండద్దు, హౌ బోత్ ఆఫ్ యూ కెన్ రీచ్ ఆర్గాజం అనే దాని మీద ఉండాలి. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఆన్ గోయింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, నీది ఎంత పొడుగుంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు, అంత తొందరగా ఆర్గాజం రీచ్ అవుతారు అని. ఐఎమ్ హ్యాపీ టు బర్స్ట్ యువర్ బబుల్ భయ్యా. యావరేజ్ ఇండియన్ పీనస్ సైజ్ అనేది 3.5-6 inches. నువ్వు అంత ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఓవర్ 80% ఆఫ్ ద ఉమెన్ అరౌండ్ ద వరల్డ్ క్లిటరల్ స్టిమ్యులేషన్ వల్ల ఆర్గాజం రీచ్ అవుతారు, కానీ వెజైనల్ పెనట్రేషన్తో మాత్రమే ఆర్గాజం రీచ్ అవ్వరు. కొంచెం బుర్రబెట్టి బాడీ అనాటమీ తెలుసుకుంటే నీ డిక్ సైజ్ ఎంత ఉన్నా యూ బోత్ కెన్ రీచ్ ప్లెజర్ అనేది అర్థమవుతుంది. లెట్ మీ గివ్ యూ సమ్ బేసిక్ ఐడియా. అబ్బాయిలకి నర్వ్ ఎండింగ్స్ పీనస్ టిప్ మీద ఎక్కువ ఉన్నట్టు, అమ్మాయిలకి అంతకంటే ఎక్కువ నర్వ్ ఎండింగ్స్ క్లిటరస్ అనే దాని మీద ఉంటాయి. నౌ వెన్ యూ డీల్ విత్ ఇట్ డెలికేట్లీ విత్ యువర్ హ్యాండ్స్ ఆర్ ఓరల్లీ, యూ విల్ సీ ద మ్యాజిక్ హ్యాపెనింగ్. బట్ అలా చేతులు నోరు వాడడం వల్ల యూటీఐస్ అండ్ ఎస్టీడీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మరి ఎలా? అందుకే సెక్స్ టాయ్స్ అండ్ లూబ్రికెంట్స్ కనిపెట్టారు, విచ్ హెల్ప్స్ యూ టు ఎన్హాన్స్ యువర్ ఎక్స్పీరియన్స్. వాట్? నేనుండగా నా పిల్ల సెక్స్ టాయ్స్ పైన డిపెండ్ అవ్వడమా? ఇట్ షుడ్ బి మీ దట్ గోస్ ఇన్సైడ్ ఆఫ్ హర్, నాట్ సమ్ ప్లాస్టిక్ టాయ్. చచ్చా, ఇలాంటివి వాడితే నాకే అవమానం అని పెద్దరాయుడిలాగా ఫీల్ అవ్వకు. ఇందులో రకరకాలు ఉంటాయి, నాట్ ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ ఇన్సైడ్ ఆఫ్ హర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పిన క్లిటరల్ స్టిమ్యులేషన్ కోసం పీపుల్ కెన్ యూజ్ వైబ్రేటర్, ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ అప్లయన్స్. దట్ వన్ డివైస్ వుడ్ బి ఇనఫ్ ఏమో ఫర్ స్టార్టర్స్. అండ్ లూబ్రికెన్స్ ఎందుకయ్యా అంటే, నేను ఇంతకుముందు పాట్స్లో చెప్పా గుర్తుందా, మెన్స్ డిజైర్ ఈజ్ లైక్ ఫైర్, హీ కెన్ బీ ఆన్ అండ్ ఆఫ్ జస్ట్ లైక్ దాట్, వేర్ యాజ్ ఉమెన్స్ డిజైర్ ఈజ్ లైక్ వాటర్, ఇట్ టేక్స్ టైమ్ టు రీచ్ ఎ బాయిలింగ్ పాయింట్ అని. చాలామంది అమ్మాయిలు ఆ బాయిలింగ్ పాయింట్ రీచ్ కాకముందే పెనట్రేషన్ ట్రై చేసేయడం వల్ల ఇట్స్ బికమింగ్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ దెమ్. సీదా సీదా చెప్పాలంటే, అమ్మాయి తన బాడీని సెక్స్కి రెడీ చేసే లోపే ఇటు బండి నడిపేస్తున్నాడు. అది రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, షీ విల్ బి వెట్ ఇన్సైడ్ ద వజైనా. ఇట్స్ ద బాడీ వే ఆఫ్ వెల్కమింగ్ ఎ పీనస్ ఫర్ ఎ స్మూత్ ఎంట్రీ. బట్ మన వాళ్ళకి డయాబెటీస్ కాబట్టి ఆగట్లేదు, అందుకే ఇలాంటివి అవ్వకుండా ఉండాలనే ఫోర్ ప్లే అనేది ఒకటి పెట్టారు. ఫ్రెండ్స్ సిరీస్ చూసే ఉంటారు, మోనికా చెప్తుంది గుర్తుందా, దేర్ ఆర్ 7 erogenous zones అనే ఉమెన్ అని. స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి ఆ ఏరియాస్ ఏందో. ఎక్స్ప్లోర్ దోస్ ఏరియాస్ అండ్ వెన్ షీ రీచెస్ ద బాయిలింగ్ పాయింట్, ఐ మీన్ వెన్ షీ ఈస్ వెట్, దట్స్ వెన్ యూ పర్ఫార్మ్ ది యాక్ట్. ఇంతకీ లూబ్రికెంట్ ఎందుకు వాడాలో చెప్పట్లేదు నువ్వు అని అనొచ్చు, వస్తున్నా అక్కడికే. ఒక్కోసారి ఎన్ని చేసినా న్యాచురల్గా తన బాడీ వెట్ అవ్వకపోవచ్చు. ఒకనొకప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉంటే బ్లోజాబ్ చేసేవాళ్ళు, సో సెలైవా వల్ల స్మూత్గా ఉంటుంది అని. కానీ ఇప్పుడు నాట్ ఎవ్రీ వన్ విల్ బి అప్ ఫర్ ఓరల్ సెక్స్, కాబట్టి ఈ లూబ్రికెన్స్ అనేవి వచ్చాయి మార్కెట్లోకి. వాటర్ బేస్డ్ లూబ్రికెన్స్ అని ఉంటాయి చూడండి, యూ అప్లై ఇట్ ఆన్ యువర్ డిక్ అండ్ హ్యావ్ ఎ స్మూత్ రైడ్. ఒకవేళ మీకు సెక్స్ అనేది ఎప్పుడు అదే చేసి చేసి మొనాటనస్గా అయిపోయింది అనిపించినా, ఈ టాయ్స్, పొజిషన్స్, ఫ్యాంటసీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యూనో, హెల్ప్స్ యూ టు కీప్ ద ఫైర్ గోయింగ్.
అండ్ కొంతమంది హౌలాగాలు ఉంటారు. తన పార్ట్నర్ ఇలా ట్రై చేద్దామా, నాకు పెయిన్ఫుల్గా ఉంది అంటే నీకు సెక్స్ గురించి ఇన్ని ఎలా తెలుసు, మంచి కట్టుబాట్లు గల ఆడది ఇలా మాట్లాడుతుందా, నీకు సరిపోవట్లేదా, ఎంతమందితో తిరిగావు ఇలాంటివి చెప్తున్నావు అని అబ్బాయిలు. ఏ నీ వల్ల కావట్లేదా, నువ్వు మగాడివి కాదా, అంతేలే ముదిరిపోయిన నుంచి పెళ్లి చేసిన ఆ గొంతు కోసారు అని అమ్మాయిలు సెన్స్లెస్గా హేళన చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు మీకు అన్ఫార్చునేట్లీ ఎదురైతే వాళ్ళ ముఖాన ఈ పాడు పడేసి, నానా అడివి, అజయ్ గాడు ఇలా చెప్పాడు, ప్రతిసారి నువ్వే మీదడిపోయి నువ్వే రావడానికి ఇది దండయాత్ర కాదు, ఈవెన్ ఐ డిజర్వ్ టు రిసీవ్ సర్టెన్ ప్లెజర్స్, మన ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్గా ఉండాలనే నేను ట్రై చేస్తున్నాను, వినిసస్తే ఇద్దరికి మంచిది అని చెప్పండి. అయినా వినట్లేదంటే అప్పో నా పిండె కండిల్లిల్లో అని చెప్పండి. కండిల్లిల్లోనా అంటే ఏంటి, రిసీవ్ చేసుకున్నోడికి అర్థమైపోతుందిలే, అవమానానికి అర్థాలు చెప్పక్కర్లేదు, దానికి అదే అర్థమైపోతుంది. ఇంకా ఈ పాడ్ బిగినింగ్ నుంచి చాలా ఎక్కువ ఇంగ్లీష్లోనే మాట్లాడాను, ఐ సీ ఇట్. దానికి ఒక రీజన్ ఏడ్చింది, అదేంటంటే దిస్ ఎ ప్రెటీ గుడ్ ఛాన్స్ దట్ మై మామ్ కెన్ లిసన్ టు దిస్. అందరం అలాగే మా అమ్మ కూడా మా వాడు నోట్లో వేలు పెడితే కొరకలేడు అనే ఫీల్లో ఉంది. ఇవన్నీ నాకు తెలుసా అంటే కొంచెం ఫీల్ అవ్వచ్చు, ఓల్డ్ స్కూల్ కదా, అందుకే కర్రా విరక్కుండా పాము చావకుండా ఇలా ఇంగ్లీష్లో మేనేజ్ చేశాను. హోప్ యూ గైస్ డోంట్ మైండ్. బట్ ఊర్లలో టౌన్లో ఉన్న వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలంటే తెలుగులోనే ఉంటేనే బెటర్ కాబట్టి ఈ పాడ్ యొక్క సమ్మరీ 4-5 ముక్కల్లో తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తా. హియర్ గోస్. సో సంభోగం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మన ఫోకస్ అనేది ఇరువురి ప్లెజర్ అనగా భావప్రాప్తి మీద ఉండాలి, పర్ఫార్మెన్స్ అండ్ టైం మీద కాదు. ఇదేమి స్పోర్ట్స్ కాదు, లగెత్తరో అని పర్ఫామ్ చేయడానికి మీరు వచ్చేసిన వెంటనే వాటేసుకొని పడుకోవడం కాదు. నానా నీ సంగతి ఏంట్రా, యూ నీడ్ టు ఫినిష్ టూ, టెల్ మీ హౌ డు యూ వాంట్ టు డూ ఇట్ అని డిస్కస్ చేసుకునేటట్టు ఉండండి. రెండోది, మీతో మీరు ఒకసారి మాట్లాడుకొని తెలుసుకోండి మీకున్న ఇన్సెక్యూరిటీస్ అనగా అభద్రతా భావాలు, ఎక్స్పెక్టేషన్స్ అనగా అంచనాలు, పర్సనల్ బౌండరీస్ అనగా మీకున్న హద్దులు, ప్రిఫరెన్సెస్ అనగా మీకున్న ప్రాధాన్యతలు, ఏమి ఉన్నా అవి కమ్యూనికేట్ చేయండి. అండ్ వాటిని విన్న పార్ట్నరు పెద్ద సీన్ చేయకుండా నార్మలైజ్డ్గా సెన్సిటివ్గా ట్రీట్ చేయండి. నెక్స్ట్, ఫోర్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిగులు, మోనికా 7 జోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ గుర్తున్నాయిగా. నెక్స్ట్, మీ ఎక్స్పీరియన్స్ని ఈజీగా, లైట్గా, కొత్తగా, మీపైన ఎక్కువ ప్రెషర్ రాకుండా సేఫ్గా చేయడానికి సెక్స్ టాయ్స్ని మీ పార్ట్నర్తో కూర్చొని ఎక్స్ప్లోర్ చేయండి. నువ్వు వారానికి 4 సార్లు సెక్స్ చేస్తే కనీసం 2 టైమ్స్ అయినా ఇద్దరు ప్లెజర్ రీచ్ అయ్యేలా చూసుకోవాలి. చేసేసాను అయిపోయింది అని ఏదో డ్యూటీలాగా కాకుండా ట్రై టు షో యువర్ ప్యాషన్, అడ్మిరేషన్ అండ్ లవ్ టువర్డ్స్ యువర్ పార్ట్నర్. సో అది భయ్యా మ్యాటర్. ఫర్ దిస్ వ్యాలంటైన్ వీక్ ఐ హోప్ యూ గైస్ షేర్ ఈచ్ అదర్ మోర్ ఇంటిమేట్లీ అండ్ ప్యాషనెట్లీ. అండ్ ఇఫ్ యువర్ ప్రాబ్లమ్స్ పర్సిస్ట్, ప్లీజ్ డోంట్ మెసేజ్ యువర్ సెక్స్ ప్రాబ్లమ్స్ టు మీ, జస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ గెట్ ప్రొఫెషనల్ హెల్ప్. ఇంకా ఫైనల్గా డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ గైస్, ముఖ్యంగా లేడీస్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఫైనాన్షియల్ ఈక్వాలిటీ, కెరియర్ ఆపర్చునిటీసే కాదు, గెటింగ్ బేసిక్ థింగ్స్ రైట్ఫుల్లీ విచ్ ఆర్ యువర్స్ కూడా, అందులో ఈ ప్లెజర్ కూడా ఒకటి. సో సిగ్గుపడకుండా #WomenEmpowerment అని పెట్టి డూ షేర్ దిస్. మనమేమి యాక్ట్ చేయకుండా థింగ్స్ వాటంతట అవే చేంజ్ అయిపోవాలి, అబ్బాయిలే వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకొని మమ్మల్ని అడగాలి అంటే నడవదు. సగం మంది భయం నేను ఇది పోస్ట్ చేస్తే నలుగురు ఏమన్నా అనుకుంటారనే. మీరు షేర్ చేసినంత మాత్రాన మీరు ప్లెజర్ కోసం క్రేవ్ అవుతున్నారు, మీకే ఆ నీడ్ ఉంది అన్నట్టు అనుకునేంత దేడిదిమగ్గాలు ఉంటే ఉండని. సెన్స్లెస్ పీపుల్కి భయపడి మనం ఆగిపోవద్దు. సో ప్లీజ్ డూ షేర్ ఇట్, గుర్తుందిగా, #WomenEmpowerment, #ParaChange. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ పాడ్ గురించి తమ తమ ఇబ్బందులు, వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ షేర్ చేసుకున్న మా ఎదవలకి అండ్ డాక్టర్ ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్తూ ఐల్ టేక్ ఎ లీవ్. నా పేరు అజయ్ పాదర్తి, విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.